హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకనే. అందరిలో నాకు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చూశాం కదా, మా ఆవిడ పూజకు ఆమె రెడీ అయ్యేది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మా పాపను తీసుకెళ్ళి క్లాస్ దగ్గరికి వదిలిపెట్టేసి అక్కడ తను మేకప్ అయ్యాక తను వాళ్ళ ఫ్రెండ్స్తో నాకు తను వెహికల్ వెళ్ళిపోతుంది. తర్వాత నేను నా బండి తీసుకొని నేను వెళ్తాను, ఎందుకంటే బండి మీద వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నట్లు తను అటు వెళ్తుంది. అయితే ప్రోగ్రామ్కి సరిగ్గా వెళ్తామా? ఆ ప్రోగ్రామ్ ఎట్లా అవుతుంది, ఏంటిది? అయితే నేను కరెక్ట్ టైం రీచ్ అవుతానా? మా పాప ప్రోగ్రామ్ ఎట్లా అవుతుంది ఏంటో చూద్దాం. లెట్స్ గో. నువ్వు సీకు, నువ్వు సీకు, నువ్వు సీకు. మాది ఒక్కదే వస్తుంది. హిందీ వర్డ్ కాదు. మనకి ఇంకొక సేపు అయితే ప్రోగ్రామ్ ఉంది, ప్రాక్టీస్ చెప్పు. ఈవెన్ సెట్ అయిందా? మామూలే ఈసారి అన్నీ ఆమెనే పెట్టుకొని రెడీ అవుతుంది. వస్తుందా ఆవి పెట్టుకోవడానికి? వచ్చిందా? నేను పెట్టినా ఏది డ్రెస్? ఈసారి వెరైటీగా వచ్చింది, పింక్ కలర్. కలర్ కలర్ అన్నాను నేను. ప్రతిసారి రెడ్. ఓకే, ఇంకేం పెట్టాలి? ఏది వెనక్కి తిరిగి జుట్టు జుట్టు. నేను పెట్టినా కరెక్టే ఉంది. నేను పెట్టినా కాకపోతే ఓహో తట్టుకుంటుంది. ఇందాకనే మా మేకప్ అయిపోయింది. శ్వేతాక వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం ఆర్నమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నాము, ప్రాపర్టీస్ అన్ని సెట్ చేసుకొని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాము. 2 క్యాబ్స్, 8 మెంబర్స్ ఉన్నామని. సో వచ్చాక వెళ్ళాలి. అందరు హడావిడిలో ఉన్నారు. శ్వేతాక్క హాయ్ బోలో. యార్ ఆర్ కమింగ్? పూజ మంచిగా అవుతుంది. పిల్లలు కూడా పర్ఫార్మెన్స్, ఫోటోషూట్ ఇవన్నీ చేస్తున్నారు. గోవింద్ అనుకుంటా విష్ణుమూర్తి, అది బొట్టు కూడా పెట్టుకున్నాము. బాగా అనిపిస్తుంది, చాలా చాలా కాకపోతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు.
ప్రోగ్రామ్ వల్ల ఈ రకంగా నేను గుడికి వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదివరకు అయితే డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగేవాడిని, కాకపోతే ఇంతవరకు లోపలికి రాలేదు, ఏమున్నా బయట నుంచి దండం పెట్టుకుని పోయేవాడిని. అయితే పక్కన ఇప్పుడు పాప వాళ్ళ స్టేజ్ ఉంది కదా, అది చూసుకుంటా ఈ చుట్టూ వెనక ముందు అన్నీ తిరుగుకుంటూ వెళ్ళాను. కాకపోతే రోడ్లు అన్నీ మారిపోయాయి, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి, 2 అవర్స్ పైన పట్టింది. ఇక మా పాప వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి వెనక ఉన్నారు కదా, ఫోటోషూట్ పెట్టుకున్నారు. అయితే ప్రోగ్రామ్ 8 గంటలకు అన్నారు, 8 గంటలకు అనేసరికి టైం ఉంది కదా, ముందు దర్శనం చేసుకొని తర్వాత ఫోటోషూట్ పెట్టుకొని తర్వాత ప్రోగ్రామ్కి వెళ్తారు. ప్రసాదం తీర్థ ప్రసాదం కూడా తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్గా రావాలి, మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నామండి. మీరు కూడా బ్లెస్సింగ్ చేయండి ప్లీజ్. మన దగ్గర కాదు కదా ఎక్కడో అనేది కాకుండా ప్రతి వాళ్ళు అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు. మనకెందుకులే, అది ఎవరో చూసుకుంటున్నారు, అదేదో పొలిటికల్ పార్టీస్. బ్రహ్మదేవుడి యొక్క అద్భుతమైన సృష్టి తన చేతులతో, మరి ఆ బ్రహ్మదేవుడే ఇంత అద్భుతాన్ని సృష్టించినప్పుడు ఆ దేవుడికి ఇచ్చే గౌరవం మనం ఒక ఆడపిల్లకి ఇస్తున్నామా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇచ్చిన ఈ చిన్నారులకు మనం ఇచ్చే మెసేజ్ రూపంలో వాళ్ళు ఇచ్చారు, మనం దానికి రిప్లైగా ఎలా ఇవ్వాలి అంటే, కొడుకులున్న ప్రతి తల్లి చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలకు సోదరిలా చూడాలని నేర్పించాలండి. ప్రతి ఒక్కరు చేయాల్సిన ఫస్ట్ పని అదే. ఆడదాన్ని చూస్తే అభిమానించాలి, దండం పెట్టాలి, గౌరవించాలని ఫస్ట్ వాళ్ళు నేర్పిస్తే మనకు ఇలాంటి అరాచకాలు అనేది జరగవు. అది మనం నేర్పించాల్సిందిగా కోరుతున్నాము. మన పిల్లలకు మనం నేర్పిస్తేనే ఇలాంటివి ఆడవాళ్ళకు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. మహిళా మండలకు సన్మానం చేసుకుందామా? మనము మాత్రం సూపర్ సూపర్గా వచ్చింది, కానీ నాకైతే వేడే తీయడం కన్నా వేడిపోయి వచ్చేసింది. నిజంగా రియల్ గా అనిపించింది, అంటే మీరు కనిపించారు దాంట్లో అట్లా అట్లా ఆడవాళ్ళని కాదన్నా, ఒక ఫాదర్ ఇట్లా ఉంటుంది అట్లా చాలా చాలా అనిపించింది. నన్ను ఎట్లా అనిపించింది, మీకు ఇన్ని ప్రోగ్రామ్ చేశారు కదా, ఈసారి మాత్రం నేను చూసిన వాళ్ళకి మాత్రం బాగా నిజంగా అక్కడికి ఫుల్ స్టేజ్ మీద మాకెవ్వరు కనిపించలేదు, మైండ్ మొత్తం బ్లాంక్. మీరు పిల్లలు రీల్స్ చేస్తున్నారు, ఏడికి పోయినా రీల్స్ మాత్రం తట్టలేదు అనమాట. పిల్లలంతా ఇంకా మెంబర్ తక్కువైపోయింది. ఆహా, ఎంత అద్భుతమైన దృశ్యం. మేము కూర్చుంటే మా పేరెంట్స్ నిల్చొని మరి తినిపిస్తున్నారు మాకు. ఓ మా డాడీ నువ్వు తినిపిస్తున్నావా? నేను తీస్తున్నా ఇక్కడ నుంచే, నువ్వు తిను. దేవుని ప్రసాదం అన్న అది. శ్వేత కట ఫుల్ తీరా, వీడియో తీ, వీడియో తీ అంట తీస్తున్నా. మళ్ళీ దొరకదు కదరా, ఇట్లా తిప్పారు కదా. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి రా, కానీ ఇందులో తీయడం లేకపోయినా నేనైతే చాలా బాగా వచ్చినాయి. ఎవరికి తినిపిస్తుంది హాని? నేను తిన్నానే అని 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 యాక్చువల్గా రాకపోతే రోజు నాన్వేజ్ తిన్నాను, నీ వల్ల అక్క చికెన్ తినేసి వచ్చింది ఇట్లా తెలుసా? రాకపోతే రోజు తినిపించేవాడే కదా చికెన్.
తినేసింది. అందరు చెల్లె అన్నమాట, యూనివర్సల్ చెల్లె, యూనివర్సల్ అమ్మ, అమ్మనే తినిపిస్తా తెలుసా. అట్లా తినిపించే వాళ్ళ అబ్బా చాలా ఫుల్ ఫీల్ అవుతుంది పిల్లలకి. నేను ఒక ముద్ద పెట్టాను చిన్నది. ఇక్కడ వరకు వచ్చాను నేను. మీరు ఇక్కడ ఉన్నారా? చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం నల్ల ఫ్రెండ్స్. ముఖాలు నల్లగా పడుతున్నాయి ఫ్రెండ్స్. చెప్పరా చెప్పు. హన్సిక, హన్సిక కావాలి. ఏంది నామాలు పెట్టుకుంటారు గుడిలో? అమ్మ అది అమ్మవారి గుడి కదా, బాగా అయింది. నేను వచ్చిన అమ్మో వీళ్ళ కార్ల నుంచి వచ్చింది, నేను వచ్చింది. ఎట్లయిందా? సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. నాకైతే అది ఏడ్చింది తెలుసా? ఎవరు? చాలా మంది ఏడ్చింది. ఏడ్చింది నిలబడి, చాలా మంది ఏడ్చింది. ఏడ్చింది నిలబడి చప్పట్లు కొట్టింది. ఈ ప్రోగ్రామ్ కన్నా ముందు ఒక ఆయన కూచిపూడి ప్రోగ్రామ్ ఇచ్చింది, ఆయన కూచిపూడి నుంచి వచ్చారట. కాకపోతే వాళ్ళు ఏం చేసిందంటే ఆయన కొంచెం బిల్డప్ ఇచ్చింది. ఏంటంటే ఇట్లా కాదు అట్లా కాదు, నిన్ను సంవత్సరం కూడా నుంచి నేర్చుకున్న పిల్లలతో ఇప్పించాను. తర్వాత ఏమైంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు గెస్ట్ పోయిండు అంతా పోయిండు, కానీ అందరు లేచి నిలబడి ఏడ్చిండు. ప్రతి ఒక్కరు ఏడ్చిండు ఆడోళ్ళు అయితే. మరి మాకే ఏడుపు వచ్చేసింది వీళ్ళ అంటే వీళ్ళు చేసిన. అయితే నేను ఇప్పుడు ఎట్లా బెరకలేదంటే వెళ్ళి వెళ్ళి దగ్గరకు వచ్చిన అందులో ఒకసారి ఫోన్ చేసిన, అని ఎక్కడ దాకా వచ్చిందా నాన్న అంటే, డాడీ నేను ఇక్కడ దాకా బొడ్డ దగ్గర ఉన్నా, అయితే అక్కడ ఇంటి దగ్గరనే నిలబడ్డా. నేను నేను ఇప్పుడు చిన్నోడు వద్దాను బయట కావాలంటే కుక్కలు అవన్నీ వేసిండ్రు. సరే పదండి. ఓకేనా? మంచిగా అయితే అయింది. మంచిగా అయింది. ఇప్పుడు ఎంత ఏ సర్టిఫికేట్ ఇచ్చిరా? పద పేర్లు మనమే రాసుకోవాలి, అలా గత టైం ఉంటుందా? మా అక్కిగాడు వెయిట్ చేస్తున్నాడు. ఇంట్లో ఉంటేనేమో కొట్టుకుంటుంటారు. అక్క వచ్చే వరకు పడుకొని కూడా పడుకోలే. తీసుకురాలే, తెచ్చింది తెచ్చింది పోయినట్టుంది.